రైతులకు ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రభుత్వ భాగ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేమనోడలో కొనసాగుతున్న మార్కెట్ యార్డును మరిపెల్లిలోని ప్రధాన రోడ్డుకు అనుకుని ఉన్న విశాలమైన స్థలంలోకి మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ భాగ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రోజున మరిపెల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి స్థల పరిశీలన చేశారు. రైతులతో పాటు సామాన్య ప్రజలు క్రీడాకారుల అవసరం కోసం మార్కెట్ అనుసంధానంగా వేమనోడలో ఉన్న మినీ స్టేడియం మాదిరిగా విశాల విస్తీర్ణంలో స్టేడియం క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా భూములు అభివృద్ధి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులతో కలిసి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరము మరిపెల్లి గ్రామానికి సంబంధించి, ఏనాడు రూరల్ మండలానికి సంబంధించినటువంటి రైతులు, ప్రజలు, అటు మల్లారం ఇదైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి అందరి ముఖ్యులతో మధ్యలో స్థల పరిశీలన జరపడం జరిగింది. ఇది అందుబాటులోకి తీసుకొని రావాలని, రైతులకు ఉపయోగపడే విధంగా ఇప్పటివరకు ఏనాడు పట్టణం ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ విశాలం తక్కువగా ఉంది. వైశాల్యం పది పరిస్థితుల్లో గ్రౌండ్ కావాలంటే ఇక్కడ కూడా ఒక 5 ఎకరాలు సంబంధిత ఈ మార్కెట్ యార్డ్కు అనుకున్న ప్రాంతంలో రావాలని చెప్పని కోరుతున్న ప్రాంతానికి కూడా నిధులు మినీ స్టేడియం, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మినీ స్టేడియానికి దీనికి ప్రపోజల్ పంపించి తీసుకురావద్దామని చెప్పి అన్నమాట. దాంతోపాటు ప్రజా అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రాంతంలో 100 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందనేటువంటి మాట మరి ఉన్నటువంటి సందర్భంలో దీన్ని ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం ద్వారా ఉపయోగించడానికి కోసం అనువుగా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి వచ్చే నిధులతోటి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయాలని చెప్పని మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత క్రీడ, ఆ తర్వాత ఇంక ఇతరత్ర కూడా కొన్ని అంశాలు కలెక్టర్ గారు మేము మధ్యలో అంటే ఈ ప్రాంతంలో ఏ అవసరం అనేది కూడా దృష్టి పెట్టుకుని వాటి అన్నింటి కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.